ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? నెక్స్ట్ సీఎం వచ్చేపాటికి చాలా క్లిష్టమైన పరిస్థితులేనండి. ఇప్పుడు ఓటర్ కూడా ఎటు డిక్లేర్ చేయలేకపోతున్నాడు. ఉన్న పరిస్థితులను బట్టి అందరూ పాలన ఏదైనా వాళ్ళకి మెరుగ్గా ఉంటుంది, వాళ్ళకి డౌన్గా ఉంటుంది. అటు అన్ని పార్టీల్లోనూ కనపడుతున్నాయి. సరే, నూతనంగా కొత్తగా పార్టీలు కూడా వచ్చినాయి. ఇది మన పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కొత్త కొత్తగా పార్టీలు పెట్టి వాళ్ళు కూడా వచ్చారు. మరి ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటారో అటువైపు కొంత మొగ్గుతారు అనుకోండి. ఆయనకున్న ఇంప్లేషన్ బట్టి ఏదో కొంచెం కొత్త పార్టీని చూద్దామని కొంతమంది కొంత మెరుగ్గా అటు కూడా పడే అవకాశాలు ఉన్నాయి. అయితే పోటీ మాత్రం బాగానే ఉంటుంది కాబట్టి మరి ఇప్పుడు జగన్ గారు కూడా కొన్ని మంచి పనులే చేస్తున్నారు, కొన్ని కొంచెం కష్టంగానే ఉన్నా జగన్ గారి పథకాలన్నీ అందుతున్నాయా జనాలకి? సాజీ చాలా మట్టుకు అందుతున్నాయి అనుకుంటున్నాను. ఎందుకంటే రిమార్కులు అనేది తక్కువగానే వస్తున్నట్టుండి. చాలా పర్వాలేదు. మరి నెక్స్ట్ కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. అంటే కథ ఇటువరకులాగా కాకుండా ఈజీగా కాకుండా ఇంకా కొంచెం కష్టంగా వచ్చేటట్టు కనపడుతుంది. అయితే ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలుస్తారని అంటున్నారు కదండి, దాని ఎంతవరకు నిజమనుకుంటున్నారు? ఒకవేళ వస్తే జగన్ గారు ఏమైనా ఓడిపోతారా? వాళ్ళు ముందలే డిక్లేర్ చేసేసినట్టు కనిపిస్తున్నారు. నేను వింటాం పత్రికల్లో కానీ టీవీల్లో కానీ మేము ఒకటిగానే కలిసి పోటీ చేస్తాం అని ప్రస్తుతానికి ప్రకటించుకున్నట్టు కూడా నేను అర్థం చేసుకున్నాను. అయితే అదే వాళ్ళిద్దరు కలవటం వల్లే ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి కాంపిటీషన్ గట్టిగా ఉంటుంది, అది కంపల్సరీ. సరే, సింగిల్గా పోటీ చేస్తే మాత్రం జగన్ గారే అవుతారు, ఎవరు గెలవరు వీళ్ళు? సింగిల్గా చేస్తే ఎందుకంటే చాలా సంక్షేమ పథకాలకు వచ్చేపాటికి పేదల ఓట్లే ఎక్కువగా ఉన్నట్టుండి కార్మికులకి వాళ్ళకి వీళ్ళకి ప్రతి రంగంలో కొద్దో గొప్ప ఇంత ఏ ప్రభుత్వం ఇంతకుముందు చేయనాయి కొద్దో గొప్ప. ఇప్పుడు ఆటో అది ఆటో ఉంది, నాకు అమౌంట్ ఆ పథకం ద్వారా ఎంతో కొంత సహాయం చేసినట్టే కదా. అలా కొత్తగా ఆలోచన మంచి విధానాల్లో ఉంది కాబట్టి అవి కొంచెం ప్రభావం ఉంటుంది. ఇప్పుడు నారా లోకేష్ గారు పాదయాత్ర మొదలుపెట్టారు కదా, అది టీడీపీకి ఎంత బలం అవుతుంది అనుకుంటున్నారు? నారా లోకేష్ గారు మొదలెట్టినా ఇంకెవరు మొదలెట్టినా ఏంటి, ఎవరి పార్టీ వాళ్ళు వస్తారు చూస్తారు, కొంతమంది వింటాకు వస్తారు, కొంతమంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెడితే లక్షలాది మంది వస్తారు. వాళ్ళందరూ ఓట్లు వేస్తారని అంటే ఈ పాటికి ఎప్పుడో వచ్చాయి సీట్లు, అవి ఇంతకు ముందే వచ్చాయి సీట్లు. మరి జనం వస్తున్నారు ఓట్లు వేయట్లేదు, కారణం ఏంటంటే కొంత మరి అన్నీ ప్రజలు అందరినీ సోత్తారు. అంతేగాని వచ్చిన వాళ్ళందరూ నా వాళ్ళు కాదు, వచ్చిన వాళ్ళందరూ ఓట్లు వేస్తారని కాదు. ప్రజలకు తెలుసు ఎవరికి ఓటు వేయాలి ఎవరికి వేయకూడదు. ఇప్పుడు అందరూ ఎడ్యుకేట్సే ఎవరు చెప్పాలి, టీవీలో చూస్తున్నారు పత్రికల్లో చూస్తున్నారు ఏంటి. కాకపోతే ఏంటంటే వాళ్ళు కూడా ఇప్పుడు ఎగ్జిట్ పోల్కి కూడా దొరకనంత పరిస్థితుల్లో వచ్చేసారు. అంత తెలివితేటలు వచ్చినాయి ఏంటంటే ఎవరి దగ్గర ఆడి దగ్గర ఆడి మాట మాట్లాడుతున్నారు, వీళ్ళ దగ్గర వీళ్ళ మాట మాట్లాడుతున్నారు ఏంటి. ఎగ్జిట్ పోల్కి కూడా మీ నియోజకవర్గంలో బాగా పనులు జరుగుతున్నాయంటే పథకాలు కానీ ఏ ఇబ్బంది ఉందా, జనాలకి ఏమైనా ఉందా లేకపోతే మంచిగా ఉందా? నియోజకవర్గం వచ్చేపాటికి మాది లోకల్ కదండి, మాది ఉయ్యూరు దగ్గర పామర్ నియోజకవర్గం. ఎమ్మెల్యే గారు చేస్తున్నారంటే అది నేను అంతగా పట్టించుకో, నేను నా పనిలో నేను ఉండేపాటి కొంచెం ఇక నా పనిలో నేను ఉండేపాటిగా రాజకీయాలకు అంతగా పట్టించుకోక కొంచెం అంతగా దాని గురించి లేదు. మీ ఎమ్మెల్యే గారికి చూసి ఓటేస్తున్నారా, మీరు జగన్ గారి పాలన చూసి ఓటేస్తున్నారండి? నేను వేస్తే జగన్ గారి పాలన చేసేస్తాను, కానీ ఎమ్మెల్యే గారు అంటే నాకు చేస్తున్నారో లేదో అసలు ఉండారో లేదో కూడా నాకు అర్థం కాల. సరే సరే, ఎందుకంటే నేను కూడా దూరంగా వేరే నా పని మీద నేను వేరే సైడ్కి వెళ్ళి అవటానికి అవకాశాలు ఉన్నాయి. 70% ఉందంటారు. నేను ఒక్కడనే డిసైడ్ చేసేవాడిని కాదు కదా ఏంటి. నేనేంటంటే ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు 175కి?
75 సీట్లు వస్తాయంటే నేను అది ఎప్పుడు నేను దాని గురించి ఆలోచించలేదు, టార్గెట్ చేయలేదండి, దాని గురించి నేనేం చెప్పలేను. థ్యాంక్ యూ.